ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు సార్? పెరుగన్నం తింటున్నందుకనే మత్తు కాదు, భోంచేసాక మత్తు వస్తుంది సార్. బ్రేక్ఫాస్ట్ తినడానికంటే, స్నాక్స్ తినడానికంటే దేంట్లో ఎక్కువ తింటాం? ఆఫ్టర్నూన్. అందుకని క్వాంటిటీ ఎక్కువ అయ్యేసరికి ఏమవుతుంది? దాన్ని అరిగించడానికి బ్లడ్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది, దాన్ని అరిగించడానికి గాలి అంతా అక్కడికి ఎక్కువ వెళ్ళిపోతుంది, దాన్ని అరిగించడానికి ఎనర్జీ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. అన్నీ అక్కడికి వెళ్ళేసరికి ఇవన్నీ ఏమవుతాయి? డల్ అయిపోతాయి. అందుకని మబ్బుగా లంచ్ బెల్ కొట్టిన తర్వాత ఫస్ట్ పీరియడ్ ఉంటుంది కదా, అప్పుడు అందరు ఎట్లా ఉంటారు స్కూల్లో? మనము పండుకుంటే ఏమవుతుంది? రాత్రిపూట బాగా పడుకుంటే మంచిది. ఎందుకు? అదే బాడీ రీఛార్జ్ అవ్వాలిగా, సెల్ ఫోన్ రీఛార్జ్ అవ్వాలిగా, రోజు వాడుకున్నాం మళ్ళీ రీఛార్జ్ అవ్వాలి. మరి బాడీ రీఛార్జ్ అవ్వాలంటే రెస్ట్ రీఛార్జ్. మనకి డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి సార్? ఎక్కువ నిద్ర లేకపోతే ఎక్కువ వస్తాయి. ఎక్కువ ఫోన్ చూస్తే కూడా, అది కూడా చెప్పండి సార్. ఎక్కువ కళ్ళు రెస్ట్ లేకపోతే ఎక్కువ అవుతాయి. రెస్ట్ లేకపోవటం, నిద్ర లేకపోవటం, ఎక్కువ స్ట్రెయిన్ అవటం చిన్న చిన్న. సార్ ఇప్పుడు డెంటిస్ట్ పన్ను ఊడిపోతే ఐస్ క్రీమ్ తినమంటారు, ఎందుకు సార్? ఇప్పుడు ఒక్క రోజైనా అక్కడి నుంచి ఎప్పుడు తినమంటారు ఆయన? ఒక్క రోజు, రేపు కూడా, అట్లా అట్లా చెప్తా ఉంటారు. పన్ను ఊడిపోయినప్పుడు కొంచెం నొప్పిగా ఉండి బాధపడతా ఉంటాం కదా, తొర్రి పన్ను వచ్చిందని. దాన్ని హ్యాపీ చేయటం కోసం, మూడ్ అంతా కూడా హ్యాపీగా ఉండటం కోసం ఐస్ క్రీమ్ పెడితే నొప్పి తెలియకుండా పన్ను ఊడిపోయిందనే బాధ కూడా లేకుండా ఫ్రీ అవుతారని తినమంటారు. ఆ ఒక్క రోజుకే తినమంటారు. అందుకని రోజు ఐస్ క్రీమ్ తినాలన్నాడు అనుకోండి పన్ను ఊడిపోయినప్పుడు డాక్టరు, అప్పుడు ఆయన బిజినెస్ బాగుండాలని ఆయన బాగుంది. బిజినెస్ బాగుండాలి కదా, మరి ఆయన చదువుకున్నందుకు రెగ్యులర్ గా నీకు అన్ని పళ్ళు ఊడిపోతా పుచ్చిపోతా ఉంటే ఆయన బాగుంటారు అన్నమాట. సార్ ఇప్పుడు వాటర్ దాకపోతే డిహైడ్రేట్, అసలు డిహైడ్రేట్ అంటే సార్? చెట్టుకు నీళ్లు చాలిపోతే చెట్టు ఏమవుతుంది? ఎండిపోతాయి. మరి బాడీకి నీళ్ళు చాలిపోతే బాడీ ఏమవ్వాలి? ఎండిపోతాయి. ఎండిపోయే స్టేజ్ ని డిహైడ్రేషన్ అంటారు. అర్థమైంది కదా? సేమ్ సార్. చెట్టు ఏమవుతుంది అంతా ఎండిపోతే? రాలిపోతాయి. ఎండగా ఉన్నప్పుడు వేడి నీళ్ళు తాగక్కర్లేదు, మామూలుగా ఉండే కుండలో నీటి వరకు తాగొచ్చు. కుండ నీరు మంచిగా ఉండదు, చల్లదనం. అంతకంటే ఎక్కువ చల్లదనం చెడు చేస్తుంది. అంటే నార్మల్ చల్ల ఉంటే వామ్ వాటర్ అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు, అది ఇతర రోజుల్లో తాగొచ్చు. వేసవికాలం వేడిగా ఉన్నప్పుడు వేడి తాగలేం కాబట్టి నార్మల్ గా వాటర్ కంటే కుండలో నీరు పెట్టుకు తాగటం మంచిది. పాట్ వాటర్ ఇంకా నార్మల్ వాటర్ సేమే కదా? కాదు, పాట్ వాటర్ కొంచెం చల్లగా ఉంటుంది. ఇంకొక స్టీల్ బిందెలో నీళ్లు పెడితే స్టీల్ బిందె వేడెక్కుతుంది ఎండకి. బిందే వేడెక్కింది కానీ బిందెలో ఉండే నీళ్లు కూడా వేడెక్కుతాయి. ఎండకి కుండ వేడెక్కదు, ఎందుకంటే మట్టి ఆ హీట్ని తీసుకోదు అన్నమాట. ఆ ఎండ పడే కొద్దీ నీటిని పీల్చుకుని చల్లగా ఉంటుంది కాబట్టి ఆ వేడి ప్రభావం కొండ మీద ఉండదు. కొండ చల్లగా ఉంటుంది కాబట్టి కొండలో పోసే నీళ్ళన్నీ చల్లగా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.